నమస్కారం. నా పేరు శ్రీరామ్ శర్మ, సుసర్ల. ఈ మధ్య రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము సీనియర్ సిటిజన్స్ అడ్వైజరీ కమిటీ అని ఒక ఫామ్ చేసింది. దాంట్లో నన్ను కూడా మెంబర్గా చేసింది. ఈ కమిటీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఎవరైనా సరే జిల్లాలో సీనియర్ సిటిజన్స్ వాళ్ళ పిల్లల ద్వారా ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే అవి మాకు చెప్తే మేము వెళ్ళి రిజాల్వ్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. ఇది మల్కాజ్గిరి మేడ్చల్ జిల్లాకు సంబంధించి జిల్లా కలెక్టర్ గారు ఒక జీవో ఇష్యూ చేసి అందులో నన్ను కూడా ఒక మెంబర్నిగా ఇంక్లూడ్ చేశారు. దానికి చాలా ధన్యవాదాలు. ఈ కమిటీకి ఒక 4 రోజుల క్రితం కుక్కడపల్లిలోనే ఒక ఓల్డ్ ఏజ్ హోమ్ వారు కాల్ చేసి వాళ్ళ ఆశ్రమంలో ఒక వృద్ధురాలిని కొడుకు హెరాస్ చేస్తున్నాడు, 2 ఏళ్ల క్రితము ఇక్కడ వచ్చి జాయిన్ చేసేసి వెళ్ళిపోయాడు, ఎన్ని ఫోన్లు చేసినా రావట్లేదు, తిరిగి చూడటం లేదు, ఆవిడ దగ్గర ఉన్న డబ్బులన్నీ కాజేశాడు అని చెప్పి, ఒకసారి మీరు వచ్చి ఈ ప్రాబ్లం సాల్వ్ చేయడానికి ట్రై చేయండి అంటే మేము వెళ్ళాం. వెళ్తే సర్ప్రైజ్, ఆ వృద్ధురాలు వయసు 72 ఏళ్ళు ఉంటాయి. ఆవిడ రిటైర్డ్ గవర్నమెంటు సీనియర్ నర్సుగా పనిచేశారు, 2007లో రిటైర్ అయ్యారు. ఆవిడకి పెన్షన్ దాదాపు 30 నుంచి 40 వేలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. వారి హస్బెండ్ కూడా గవర్నమెంట్ ఎంప్లాయీగా రిటైర్ అయ్యారు, ఆయన పాపం చనిపోయారు. ఆయన ఒక జిల్లాలో మున్సిపల్ కమిషనర్గా పనిచేశారు రిటైర్ అయ్యే టైంకి. ఏ జిల్లానో చెప్పడం భావ్యం కాదు కాబట్టి నేను చెప్పదలుచుకోలేదు. ఈవిడ కూడా జిల్లాలోనే హెడ్ నర్స్గా పనిచేశారు. ఆ జిల్లా పేరు కానీ ఆవిడ పేరు కానీ చెప్తే ఆవిడని రోడ్డు మీద తీసుకొచ్చినా అవుతుందని చెప్పి ఆవిడ పేరు చెప్పడం ఇష్టం లేక మేము చెప్పట్లేదు. ఈవిడ ప్రాబ్లం ఏంటంటే, ఈవిడికి ఒక మగ సంతానము, 2 ఆడవాళ్ళు. ఈ 3కి పెళ్లి చేశారు ఈవిడ భర్త ఉన్నప్పుడే. ఈవిడ పెన్షన్ వస్తుంది కానీ ఆశ్చర్యంగా కొడుకు ఈమెను బెదిరించి పెన్షన్లు ఉన్న ఏటీఎం కార్డులు అన్నీ తీసేసుకున్నాడు. అదేవిధంగా ఈవిడిని కొట్టేసి ఇంట్లోంచి వెళ్ళగొట్టి ఇప్పుడే వస్తానని చెప్పి వృద్ధాశ్రమంలో జాయిన్ చేశాడు 2 ఏళ్ల క్రితం. ఈవిడికి కత్తి పెట్టి బెదిరించాడు, కత్తి పెట్టి పొడిచాడు. ఈవిడికి చెవి మీద కొడితే చెవి ఇప్పుడు వినపోకుండా పోతుంది, ఏం మాట్లాడుతుందో మాకు అర్థం కాదు. ఆవిడ ప్రాబ్లం ఏంటంటే, ఈరోజు దాకా పెన్షన్ అధికారులు 1 రూపాయి ఇవ్వట్లేదు, వాడు కాజేస్తున్నాడు. ఎవరు కంప్లైంట్ ఏం చేయాలో కూడా ఈవిడికి ఏం తెలిసే పరిస్థితిలో లేదు. వృద్ధాశ్రమంలో వాళ్ళు కూడా ఏం చేయలేని పరిస్థితిలో మాకు కంప్లైంట్ ఇచ్చారు. ఇప్పుడు మనము వాళ్ళ అబ్బాయి మధుసూదన్ అంట ట్రై చేస్తున్నాం, ఎంగేజ్ లో ఉంది. అసలు ఏంటి కదా, ఇదేమన్నా న్యాయమా అని అడుగుదామని వాడు అన్ఫార్చునేట్లీ వాడు ఆఫ్ చేసి పెట్టాడు. వీళ్ళ అమ్మాయి నంబర్ ఉందమ్మంట. అమ్మాయి మనకు మంచిదేనా? అమ్మాయి మంచిదేనండి. కానీ వాళ్ళు కూడా ఏంటంటే, అన్నదమ్ములతో మాట్లాడితే గొడవ పడతారని చెప్పి అది దూరంగా ఉంటున్నారు అన్నమాట. అన్నదమ్ములతో కాదు, మనతో వచ్చి మాట్లాడి కోఆపరేట్ చేస్తారా? ఆమె కూతురు కోఆపరేట్ చేస్తుంది. అన్న నెంబర్ చెప్పండి. అదే అండి, 777-32-08-12-92-12 అండి. స్వర్ణలత. ఈ ఉండేది అమ్మా. మీ పెద్దమ్మాయి ఎక్కడుంటారు? మీ పెద్దమ్మాయి స్వర్ణలత. వీళ్ళ హస్బెండ్ మళ్ళీ హై స్కూల్ హెడ్ మాస్టర్ అండి, అల్లుడు. తెలిసిందే హలో హలో అమ్మా, నమస్కారం. నా పేరు శ్రీరామ్ శర్మ, నేను కలెక్టర్ ఆఫీస్ నుంచి వచ్చాను. ఇక్కడ ఓల్డ్ ఏజ్ హోమ్లో మీ అమ్మగారిని చూడడానికి వచ్చాము. అక్కడ పరిస్థితులు సీనియర్ సిటిజన్స్ గురించి అని. ఇప్పుడు ఈ పరిస్థితి ఆరోగ్యంగానే ఉంది, బాగానే ఉంది, ఇక్కడ వాళ్ళు బాగానే చూసుకుంటున్నారు.
మీరెప్పుడు కూడా ఆవిడ పెన్షన్ కానీ ఆధార్ కార్డు పర్టికులర్స్ కానీ ఆవిడ పర్టికులర్స్ కానీ ఆవిడకి ఇప్పించేటట్టు ప్రయత్నం చేయలేదా? ఎందుకంటే ఆవిడ డబ్బులు ఆవిడకే కావాలి కదా. మీరెప్పుడు కూడా వాళ్ళ అబ్బాయితో చెప్పి తల్లి డబ్బులు కావాలి మనం ఎవరము అని ఏమి అడగలేదా? అడిగినామండి, ఆయన మమ్మల్ని అసలు చాలా టార్చర్ చేసిందండి. సరేలే, అంటే చాలా టార్చర్ చేసిందండి. సరేలే అమ్మా, నేను చూసుకుంటాను. ఓకే ఓకే సార్. మేము వెళ్ళాము. కొడుకుని కాల్ చేయడానికి ప్రయత్నం చేస్తే వాడు టెలిఫోన్ స్విచ్ ఆఫ్ చేసి పెట్టాడు. కూతురిద్దరిని కూడా నేను ఫోన్ చేసి అడిగాను, మాకు సంబంధం లేదండి, మేము పెళ్ళిళ్ళు అయిపోయి మా ఫ్యామిలీస్తో మేము సెటిల్ అయ్యాము, మాకు సంబంధం లేదు, మా అన్నయ్య చూసుకుంటాడన్నారు. ఈవిడేమో మాట్లాడే పరిస్థితిలో లేరు, డబ్బులన్నీ కాజేశారు. ఈవిడికి స్థిరాస్తులు ఉన్నాయి, ఆ ఊర్లో బిల్డింగ్లు ఉన్నాయి, కమర్షియల్ కాంప్లెక్స్ ఉన్నాయి, అన్నీ వాడు కాజేశాడు. అద్దెలు ఎంజాయ్ చేస్తున్నాడు, ఈవిడకి వచ్చే పెన్షన్ ఎంజాయ్ చేస్తున్నాడు, ఈవిడ హస్బెండ్కి వచ్చే పెన్షన్ కూడా వాడు ఇల్లీగల్గా తీసుకుంటున్నాడు. కనీసం ఈవిడ మంచి బాగోగులు కూడా చూడడానికి రావట్లేదు. మేము ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తడానికి కూడా వాడు ప్రయత్నం చేయట్లేదు. ఇంకా లాభం లేదని మేము ఈ సీనియర్ సిటిజన్స్ యాక్ట్ అనుసరించి పోలీసు కంప్లైంట్ ఇవ్వడం అయింది. పోలీసు వాళ్ళు యాక్షన్ తీసుకోవడానికి రెడీ అవుతున్నారు. సిఐడి ఆఫీసర్ ఆశ్చర్యపోయింది. సిఐడి ఆఫీసర్ చెకింగ్ వస్తారు కదా, ఈమె ఎంత మంచిదో ఎంత అర్థంగా ఉంటుందో ఏమో అని మా స్టాఫ్ని అడిగింది. చాలా మంచిది సార్, కొంచెం శివుడు ఎఫెక్ట్ అయ్యింది నిన్న మొన్న, కొడుకు కొట్టి డబ్బులు కొరకు అని చెప్పి మా స్టాఫ్ మొత్తం సాక్ష్యం ఇచ్చింది. ఆమె పెన్షను, వాళ్ళ హస్బెండ్ పెన్షన్ అవునండి, పర్టికులర్ తీసుకుంటారు. అమ్మ నేను చూసుకుంటాను అంట డబ్బులు వచ్చినప్పుడు. అవునండి, అతి ప్రేమలు వచ్చేస్తాయి. ఇప్పుడు కూడా వాళ్ళు లైఫ్ సర్టిఫికెట్ మా అమ్మ హాస్పిటల్లో చిక్ అయిందని చెప్పి సర్టిఫికెట్ ఇచ్చి దాన్ని తీసుకుంటాడు. ఆయన దాన్ని బాగా చేసుకుంటున్నాడు. ఆయన అవును, లైఫ్ సర్టిఫికెట్ ఇక్కడికి వచ్చి చూడాలి కదా. చూడట్లేదు, మేనేజ్ చేసుకుంటున్నాడు ఆయన. అది కూడా చేయిస్తా. అదేనే, ఆవిడకి ఏదైనా కనీసం ఎంప్లాయీ సర్టిఫికెట్ ఏదైనా ఉందా? ఏమి లేవు సార్. ఈ వృద్ధాప్యంలో ఆవిడ డబ్బులన్నీ కాజేసి ఆమె అలా రోడ్డు మీద పడేస్తే ఆవిడ ఏ విధంగా బతుకుతుంది? అసలు ఒక్కటి పిల్లలు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ పిల్లలు కూడా రేపు పొద్దున వృద్ధులు అవుతారు, తండ్రులు అవుతారు, తాతలు అవుతారు. వాళ్ళకు కూడా వాళ్ళ పిల్లలు మన వాళ్ళు అలా చేస్తే ఏ విధంగా ఉంటుంది? చాలా అన్యాయం. ఈవిడ మాట్లాడలేని పరిస్థితి, ఒకటే చీరతో బతుకుతుంది రెండేళ్ల నుంచి. పాపం వృద్ధాశ్రమంలో ఈమె మీద జాలిపడి రూపాయి కూడా తీసుకోకుండా ఈవిడికి హెల్ప్ చేస్తున్నారు. ఈవిడ పెన్షను ఏమవుతుందో తెలియదు, ఈవిడ హస్బెండ్ పెన్షన్ ఏమవుతుందో తెలియదు.
ఈవిడ కొడుకు మాత్రం చూడడానికి కూడా రావట్లేదు, ఈ మందులు ఇవ్వడానికి కూడా రావట్లేదు, ఈవిడ దగ్గర ఏటీఎం కార్డులు లేవు, ఆ పెన్షన్ పర్టికులర్స్ లేవు, డిపార్ట్మెంట్ ఏదో కూడా సరిగ్గా చెప్పలేని పరిస్థితిలో ఉంది. ఇదంతా చూసుకొచ్చి కలెక్టర్ గారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. కంప్లైంట్ స్వీకరించారు, అది అండర్ ప్రాసెస్ ఉంది రిజాల్వ్ చేయడానికి. ఈ విధంగా పిల్లలు తల్లిదండ్రిని ఇట్లా హెరాస్ చేసి ఏడ్పించేటట్టు చేస్తే ఏదైనా భావ్యమా ఈ పిల్లలకి? అందరి పిల్లల్ని నేను అనను, తర అంత మంచిగా బతికిన వాళ్ళు చక్కగా తల్లి పిల్లలకి అంత కడుపు నిండా తిండి పెట్టి చదువులు చెప్పించి పెళ్ళిళ్ళు చేస్తే ఆఖరికి ఆవిడ వృద్ధురాలు ఇప్పుడు రోడ్డు మీద పడిపోయింది. ఆవిడ నేను అడిగాను, అమ్మ నువ్వు ఇంటికి వెళ్తావా అంటే కాళ్ళు మొక్కి దండం పెట్టి ఏడిచి, అయ్యా నేను ఇక్కడే ఉంటాను, నాకు ఇక్కడే బాగుంది, వీళ్ళందరూ నా చుట్టాలు, అక్కడికి వెళ్తే వాడు నన్ను చంపేస్తాడు, ఆల్రెడీ నన్ను మర్డర్ అటెంప్ట్ చేయడానికి కత్తితోని పొడిచాడు కూడాను, చెవు మీద కొట్టాడు, నాకు మాట్లాడలేకపోతున్నాను, చెవుడు వచ్చేసింది, నేను అక్కడైతే ఉండను, చనిపోతే బతికితే ఎక్కడైనా సరే ఈ వృద్ధాశ్రమంలోనే ఉంటాను అని. ₹1,000 మందులు వచ్చాయి, ప్రతి నెల ₹1,000 మందులు తెస్తాడు సార్, నాకు ఇది లేదంటే నిన్ను అక్కడికి పంపించమో ఏడకో ఏడకో ఇక్కడ నేను ఎక్కడ చూపిస్తున్నాను, నేను ఎక్కడ పోను, లేకపోతే అనుకోవడానికి కానీ ఉంది. కానీ ఒక్కొక్క కేసు అక్కడ తారసపడింది. ఒక వృద్ధురాలు చిన్నప్పుడే విడవ అయింది, ఇద్దరు పిల్లలు, ఎవరో ఒక ఆయన పెళ్లి చేసుకున్నాడు, అప్పుడు అతనికి వివాహం కాలేదు, ఇది అతనిది మొదటి వివాహం, ఇతనిది రెండు, ఈవిడిది రెండవ వివాహం. పిల్లలు కనుకుండా ఆ పిల్లల్ని తన పిల్లలే అనుకుని వాళ్ళని అభివృద్ధిలోకి తీసుకొచ్చాడు. ఇద్దరు పిల్లలు ఒక కొడుకు కూతురు పైకి వచ్చాక ఇప్పుడు తల్లిని బ్లేమ్ చేస్తున్నారు, నువ్వు అనవసరంగా రెండో పెళ్లి చేసుకున్నావు, నువ్వు నీచురాలివి కూలటివి అని. ఈవిడ అనడం ఏంటంటే, ఆయన డబ్బులన్నీ మనం ఎంజాయ్ చేసాము, ఆ టైం అంతా ఎంజాయ్ చేసాము, కాలం అంతా ఎంజాయ్ చేసాము, ఆయనని మనము పైకి వచ్చేదాకా ఆయన దగ్గరే ఉన్నాము, ఇప్పుడు ఆయన బ్లేమ్ చేయడం ఎంతవరకు సబబు? ఆయనకు కూడా పిల్లలు లేకుండా మొత్తం అంతా సాక్రిఫై చేశాడు కదా, ఇది న్యాయమా అంటే తల్లిని ఎల్లగొట్టేశారు. ఇదెక్కడ న్యాయం? మోసం చేసి పంపించే వాళ్ళు ధర్మంగా ఉంటుందా? ఓ న్యాయానికి ధర్మానికి నీతికి నిలబడే వాళ్ళని అన్యాయం అని చెప్పేసి ఇంట్లో చెల్లగొట్టేస్తారా? ఈ పిల్లలకి ఇది ధర్మం కాదు, ఇది న్యాయం కాదు, ధర్మబద్ధంగా ఒక్కసారి ఆలోచించాలి వాళ్ళు కూడాను. కాబట్టి పిల్లలు కూడా ఇప్పుడు ఒక్కటి ఆలోచించాలి, పిల్లలు పెద్దవాళ్ళు మీ ఏజ్కి రారు కానీ మీరు మాత్రం పెద్దవాళ్ళ ఏజ్కి గ్యారంటీగా వస్తారు, అన్ని సవ్యంగా ఉండి బతికితే మీరు. కాబట్టి తల్లిదండ్రుల కష్టాలు అర్థం చేసుకోండి, తల్లిదండ్రుల పరిస్థితి అర్థం చేసుకోండి, వాళ్ళని చక్కగా చూడండి. వాళ్ళు మిమ్మల్ని అడిగేది ఏంటి, మీ ఆస్తిలో భాగమా, మీ కారులా, మిద్దెలా, మీరు సంపాదించే డబ్బంతానా? కాదు, వేళకింత అన్నం పెట్టండి, ప్రేమతో మాట్లాడండి, చక్కగా మాట్లాడండి, దగ్గరికి తీసుకోండి, కష్టాలు ఉంటే ఏదైనా మందులు ఇప్పించండి. చనిపోయే వరకు ఏం 100 ఏళ్ళు 200 ఏళ్ళు బతకరు కదా, ఉన్నంతకాలం మనశ్శాంతిగా బతకనివ్వండి అని రిక్వెస్ట్ చేస్తే అది కూడా మీకు కష్టమేనా? పిల్లలు ఒకసారి ఆలోచించాలి. కాబట్టి ఈ నేటి పిల్లలే రేపు వృద్ధులు, రేపు వృద్ధులే ఎల్లుండి కురువృద్ధులు, నేటి పిల్లలే రేపు తండ్రులు, రేపు తండ్రులే ఎల్లుండి తాతలు. ఒక్కటి ఆలోచించాలి, వాళ్ళకి కూడా ఈ ప్రాబ్లం వస్తే ఏమవుతుందని. కాబట్టి నేను ఈ నేటి యువతరానికి రిక్వెస్ట్ చేసేది, అడ్వైజ్ ఇచ్చేది, తల్లిదండ్రుల్ని మీరు మనసులోని కడుపులోని పెట్టుకుంటే రేపు పొద్దున్న మీ పిల్లలు కూడా అదే విధంగా చేస్తారు. ఇప్పుడు మీరు నెగిటివ్గా మీ పిల్లలు తల్లిదండ్రులను హెరాస్ చేస్తే మీకు కూడా రేపు అదే గతి పడుతుంది మీ పిల్లల ద్వారా. ఒక్కసారి ఆలోచించండి, ఆవిడ ఎలాగ ఏడుస్తోంది, ఆవిడ పేరు కూడా చెప్పలేని పరిస్థితిలో ఉంది, వాడు అంత దారుణంగా కొట్టాడు, డబ్బు గుంజేసుకున్నాడు, ఏటీఎం కార్డులు గుంజేసుకున్నాడు, ఆవిడ పెన్షన్ ఏది పర్టికులర్స్ ఇవ్వనియట్లేదు. కాబట్టి ఒక్కసారి వాడు కూడా ఆలోచించాలి, ఇప్పుడున్న యంగర్ జనరేషన్ కూడా ఆలోచించాలని నా రిక్వెస్ట్. Thank you.
గనుక మా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.